ఒక పత్రికలో ఇవాళ పేపర్లో వచ్చింది. మీ అందరికీ తెలుసు, సచివాలయంలో సుమారుగా 125,000 జాబులను ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రభుత్వం కల్పించినప్పుడు కూడా చాలా చక్కని పద్ధతుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా ట్రాన్స్పరెంట్గా పరీక్షలు నిర్వహించారు. ఎలా నిర్వహించారంటే, చివరికి ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత ఆ ప్రశ్నాపత్రం కీని కూడా ఇమీడియట్గా ఇచ్చేశారు. ఇంత ట్రాన్స్పరెంట్గా బహుశా ఇంతవరకు ఇప్పుడు జరగలేదు. అంత పగడ్బందీగా ఈ సచివాలయ పరీక్షలు జరిగి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత పేపర్ లీక్ అయిందంట, 500,000 అమ్ముకున్నారంట, పెద్దిరెడ్డి గారు అమ్ముకున్నారంట, ట్విట్లు కొడుతూ ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కలిసి. నాకు అర్థం కాల, అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, పేపర్ లీక్ అయితే లీక్ అయినప్పుడు రావాలి కానీ పత్రికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా వస్తుంది నాకు అర్థం కాదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ఫలితాలను చూసి పలానా సుబ్బారావుకి వచ్చింది, పలానా పుల్లయ్యకి వచ్చింది, పలానా వెంకయ్యకి వచ్చింది కాబట్టి ఇది లీక్ అయింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఏమిటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఈ ప్రభుత్వాన్ని బ్రాండ్ చేయాలనేటువంటి ఒక పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఏదైనా పేపర్ లీక్ అయితే లీక్ అయినప్పుడే పత్రికల్లో ఎందుకు రాలేదు, ఎందుకు రాకోకుండా చేశారంటే లీక్ అయిన మాట వాస్తవమే కాదు. ఇలా బాబు కొడుకులు ఇద్దరు ఏదో ఒక విధంగా చేసి దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఈ ప్రభుత్వం మీద ఏదో బురదలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పత్రికలు చేస్తూనే దయచేసి ప్రజలు నమ్మవద్దని మనం చేస్తాం. ఎవరికో వచ్చిందట, ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న వారికి వారికి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇది లీక్ అయిపోయినట్టే. నేను అడుగుతా ఉన్నా, కౌలు రైతు కుమారుడికి ప్రథమ ర్యాంకు ఎలా వచ్చింది? కౌలు రైతు కుమారుడికి ప్రథమ ర్యాంకు. అలాగే బస్సు డ్రైవర్ ఆటో డ్రైవర్ కుమార్తెకి, వ్యాన్ డ్రైవర్ కుమారుడికి 2వ ర్యాంకు. ఇలా సామాన్యులకి ఎవరైతే కష్టపడి చదివారో వారందరికీ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అంత ట్రాన్స్పరెంట్గా, అంత స్ట్రిక్ట్గా మెరిట్కి ప్రాముఖ్యత ఇస్తూ పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తే మరి ఏదో అవినీతి జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, పేపర్లు అమ్ముకున్నారు, లీకేజ్ అయిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడి విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక కుట్ర చేస్తున్నారు. దయచేసి నేను మనవి చేస్తున్నా, విద్యార్థులు ఎవరైతే పాల్గొన్నారో యువకులు, వారందరూ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు చదివి మీరు బుర్ర చెడగొట్టుకోవద్దు. చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి ట్రాన్స్పరెంట్గా ఈ పరీక్షలు నిర్వహించారు. వచ్చిన వారందరూ కూడా బాగా చదువుకున్నవారు, మంచి మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే వచ్చాయి తప్ప మాల్ ప్రాక్టీసింగ్ చేసిన వారికి ఎవరికి వచ్చేటటువంటి పద్ధతుల్లో నిర్వహించలేదు. కావాలని చేస్తున్నటువంటి ఈ కుట్రని దయచేసి మీరు అర్థం చేసుకోండి. యువకులు నమ్మవద్దు, సిన్సియర్గా చదువుకున్న వారికి మాత్రమే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆ రకమైన పరిపాలన చేయడానికి కూడా సిద్ధంగా లేరనే వాస్తవాన్ని దయచేసి గమనించాలని, ఇలాంటి పిచ్చి రాతలు, పిచ్చి పత్రికలు రాసే మాటల్ని దయచేసి నమ్మవద్దని మీ ద్వారా కోరుతూ ఉన్నాను.